హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని కిచెన్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి డెటాల్తో హ్యాండ్ వాషర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా మీరు కూడా డెటాల్ హ్యాండ్ వాషర్ ప్రిపేర్ చేసుకోండి చాలా ఎక్కువ ఖర్చు పెట్టి హ్యాండ్ వాషర్ కొనే పని లేకుండా ఇలా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మీరు కూడా హ్యాండ్ వాషర్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ డెటాల్ హ్యాండ్ వాషర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక డెటాల్ సోప్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ కొన్ని నిమ్మకాయలు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ డెటాల్ సోపు మరియు నిమ్మకాయలు యూజ్ చేసి మనం హ్యాండ్ వాషర్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా ఇలా అల్లం తురి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను దాంతో తురుముకుంటున్నాను మీ దగ్గర ఇటువంటి క్యారెట్ తురి మీద ఉంటే దాంతో అయినా తురుముకోవచ్చు ఇలా నిమ్మకాయని తీసుకొని పైన ఉండే ఎల్లో కలర్ తొక్కు ఉంటుంది కదా తోలు నిమ్మకాయకి ఆ తోలు మొత్తం ఇలా గ్రేడ్ చేసుకోవాలి తురుముకోవాలి ఇలా పసుపు కలర్ తోలు అంతా తురుముకోవాలి ఒక నాలుగు నిమ్మకాయల దాకా తీసుకొని నేను ఇలా తురుముకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా తురుముకున్నాను ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకొని తురుమేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని యూజ్ చేస్తాం మనం తర్వాత అండ్ డెటాల్ సోప్ తీసుకున్నాను కదా దీన్ని కూడా తురుముకోవాలి ఈ సోప్ని తీసేసుకొని దీన్ని ఇప్పుడు తురుము పట్టుకున్నాము ఈ సోప్ మొత్తం అవసరం లేదు మనకి ఒక అర సబ్బు సరిపోతుంది హాఫ్ ఇలా క్యారెట్ దాంతో తురుముతున్నాను ఇలా మొత్తం సోప్ మొత్తం తురుముకుండా ఒక సగం సబ్బు వరకు తురుముకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఒక హాఫ్ తురుముకొని హాఫ్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో మనం హ్యాండ్ వాషర్ని రెడీ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకున్నాను ఇందులో ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి చూసారు కదా వాటర్ ఇంత క్వాంటిటీ అనే పర్లేదు ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు నెక్స్ట్ ఈ వాటర్లో ముందుగా మనం తురుము పెట్టుకున్న నిమ్మకాయ తొక్కు ఉంది కదా దీన్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని మరగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ని ఇలా ఒక పది నిమిషాలున మరిగించుకుంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆ నిమ్మకాయ కలర్ అనేది ఈ వాటర్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వస్తుంది కొంచెం వాటర్ లెవెల్ కూడా తగ్గుతుంది ఇనికిపోతాయి కదా ఇలా ఈ నిమ్మకాయ వాటర్ని ఒక పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని వడకట్టేసుకోవాలి ఇలా జల్లెట్లో తీసుకొని వడకట్టుకుంటున్నాను చూసారు కదా ఇలా మొత్తాన్ని వడకట్టేసుకొని ఈ తొక్కు వరకు సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ముందుగా మనం తురుముకున్న సబ్బు ఉంది కదా ఈ సబ్బుని డెటాల్ సోపు వేసేసుకొని ఇలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సబ్బు మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఈ సోప్ మొత్తం వాటర్లో కరిగిపోతుంది చూసారు కదా మొత్తం కరిగిపోయి ఇలా కొంచెం చిక్కబడిపోయింది ఇలా రెడీ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ లిక్విడ్ చిక్కగా ఉంది కదా అందుకోసం ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయిందనమాట అందుకోసం మీరు మరలా చూపిస్తున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటే ఇది లిక్విడ్ లాగా వస్తుంది మనకి ఇది ఇలా చల్లారిన దాకా వెయిట్ చేయండి చూసారు కదా చల్లారిన తర్వాత ఇలా జల్దీ జల్లీగా ఉంటుందన్నమాట హ్యాండ్ వాషర్ మనకి ఏ టైప్లో ఉంటుందో అలా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి రోజ్ వాటర్ బయట మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి అవి తెచ్చుకొని ఇలా ఒక రెండు స్పూన్లు దాకా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఏదన్నా బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఇది ఇలానే ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఇటువంటి డబ్బాలో తీసుకుంటున్నాను హ్యాండ్ వాషర్ డబ్బాలోనే తీసుకుంటున్నాను మీ దగ్గర ఇటువంటి హ్యాండ్ వాషర్ డబ్బాలు ఏమీ లేకపోతే నార్మల్ బాటిల్లో అయినా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇటువంటి హ్యాండ్ వాషర్ బాటిల్లో వేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా ఈజీగా హ్యాండ్ వాషర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి కేవలం డెటాల్ సోపు మరియు నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది ఈ హ్యాండ్ వాషర్కి ఈ హ్యాండ్ వాషర్ని ఫేస్ వాషర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్